చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీని నడిపిస్తున్నది నారా లోకేష్. ఒకవైపున మొన్న పార్లమెంటరీ పార్టీ మీటింగ్ తనే లీడ్ చేశారు, నిన్న శాసనసభాపక్ష సమావేశాన్ని తనే లీడ్ చేశారు. శాసనసభలో ఎలాంటి అంశాలను ప్రస్తావించాలి, ఏ విధంగా రియాక్ట్ కావాలన్నటువంటిది ఆయన దశాదిశ నిర్దేశించారు. మరొకవైపున పార్టీ శ్రేణులకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో జరుగుతున్న కార్యక్రమాలని సమన్వయం చేసుకునే వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు. ఇవన్నిటితో పాటుగా న్యాయవాదులు అటు హరీష్ సాల్వే, మరోవైపున కీలకమైన సిద్ధార్థ లోద్రాతో పాటుగా కీలకమైనటువంటి న్యాయవాదులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ తండ్రిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఒక కొడుకుగా, రెండో వైపున పార్టీ శ్రేణులకి భయం లేకుండా కంట్రోల్ చేస్తూ ధైర్యాన్ని ఇస్తూ భరోసా ఇస్తూ సాగుతున్నారు. మరొక వైపున ఇతర పార్టీల నాయకులతో కూడా సమాచారం ఎప్పటికప్పుడు పంచుకుంటూ వాళ్ళందరి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంఘీభావాన్ని తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రబాబుకు పలు రాష్ట్రాల నేతలు సంఘీభావం తెలిపారు. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాల, బీఎస్పీ లోక్సభ పక్ష నేత డానిష్ అలీ, ఎంపీ రితేష్ పాండే, బీజూ జనతా లోక్సభ పక్ష నేత సీనియర్ న్యాయవాది పినాకి మిశ్రా, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే కుమారు శ్రీకాంత్ షిండే, ఎంపీ శ్రీరంగ్ అప్ప బార్నేలు బుధవారం ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని కలిశారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ధర్మ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయ కక్ష సాధింపునికి చంద్రబాబు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా పేర్కొన్నారు. శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ తన తండ్రి మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు తను హైదరాబాద్కు వెళ్లి చంద్రబాబును కలిసి రాష్ట్రాభివృద్ధికి సలహాలు సూచనలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. పినాకి మిశ్రా మాట్లాడుతూ కనీస ఆధారాలు లేకుండా గొప్ప నాయకుని అరెస్ట్ చేశారని ఆవేదన చెందారు. ఈ సందర్భంలో నేతలందరికీ లోకేష్ ట్రూత్ అబౌట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అలెజ్డ్ స్కామ్ పేరుతో హిందీ ఇంగ్లీష్లో ముద్రించినటువంటి పుస్తకాలని అందించారు.